ఓకే థ్యాంక్ యూ డాక్టర్ తులసి రెడ్డి గారు. మూర్తి గారు సార్, బేటీ బచావ్ బేటీ పడావ్ పెద్ద పెద్ద నినాదాలు అండి దేశంలో ఆడపిల్లల్ని చదివిద్దామని. ఇప్పుడు ఆడపిల్లల్ని ఎలా కొట్టారు చూడండి. ఇక్కడ రెండు అంశాలు ఇక్కడ, ఒకటి స్పెసిఫిక్ ఇష్యూ, రెండవది జనరల్ ఇష్యూ. స్పెసిఫిక్ గా ఈరోజు అనంతపురంలో SSBN విద్యార్థులపై పోలీసులు జరిపినటువంటి లాఠీ ఛార్జీ, అది స్పెసిఫిక్ ఇష్యూ. రెండవది ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విద్యా వ్యవస్థ ఏ విధంగా అస్తవ్యస్తం అయిపోతా ఉంది. ఈ రెండు అంశాలు ఉన్నాయడా. ఒకటి, ఈరోజు అనంతపురంలో SSBN విద్యార్థులపై పోలీసు తరపున లాఠీ ఛార్జ్, బాయ్స్ మీదనే కాకుండా గర్ల్స్ మీద, విద్యార్థుల మీద కూడా. ఇప్పుడు ఆ అబ్బాయి చెప్తున్నాడు, లక్ష్మి అనే అమ్మాయి థర్డ్ బీకామ్, పోలీసులు లాఠీ ఛార్జ్లో ఆ అమ్మాయికి దెబ్బ తగిలింది, మూడు కుట్లు కూడా వేశారని చెప్పేసి స్పెసిఫిక్గా చెప్తున్నాడు వచ్చేసి. కాబట్టి రక్తం చిందింది ఇక్కడ. ఈ విద్యార్థులు, ఈ విద్యార్థుల డిమాండ్స్ ఏమి? వాళ్ళ యొక్క SSBN కాలేజీ విద్యాలయాన్ని ఎయిడెడ్ విద్యాలయంగా కొనసాగించాలి, ఆల్రెడీ ఉన్నదాన్ని ఎయిడ్గా ఉండదాని అంటే కొనసాగించాలి. రెండవది ప్రైవేటీకరణ నిలిపివేయాలి. మూడు, ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలి. ఇది వాళ్ళు అడిగింది. దీనికి వాళ్ళ కోరికలన్నీ, వాళ్ళ డిమాండ్స్ అన్నీ సహేతుకంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో పోలీసులు లాఠీ ఛార్జ్, ప్రభుత్వ ఆదేశాల మేరకు లాఠీ ఛార్జ్ చేయడం అనేది, ఇది డెఫినెట్గా ఖండించదగ్గ అంశము. ప్రభుత్వానికి ఏదో భోగాలం దాపరించినప్పుడు అనే సామెత ఉంది మిత్రలాభంలో, హితుల వాక్యము అరుంధతిని దీప నిర్వాణ గంధము వినడు కనడు మూర్ఖనుడు అని చెప్పేసి ప్రభుత్వానికి భోగాలం దాపరించింది. వినాశకాలే విపరీత బుద్ధులని ఇటు బుద్ధులు పుడతా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఈరోజు అక్కడ జరిగింది. ఇక రెండవది, ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి రెండున్నర పాలనలో విద్యా వ్యవస్థ ఏ విధంగా అస్తవ్యస్తమైంది. మనకు సమాజంలో అనేక రంగాలు ఉన్నప్పటికీ విద్యారంగానికి ఒక ప్రత్యేకత ఉంది. నచోరహార్యం నచరాజహార్యం నభ్రాతృభాజ్యం నచభారకారి వివకృతే వద్దతే ఏవనిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అన్ని ధనాల కంటే విద్య అనేది సర్వధన ప్రధానం. దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు, భ్రాతృ జనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల. కాబట్టి అటువంటి అన్ని ధనాలే కంటే ప్రధానమైనటువంటి విద్య అనే ధనాన్ని భవిష్యత్ తరాల వారికి ప్రభుత్వాలు ఏ విధంగా అందిస్తున్నాయి అనేది ముఖ్యం. కాబట్టి అన్నిటికంటే విద్యారంగానికి చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొత్తం విద్యా వ్యవస్థ పైకి మాత్రం ఏదో బ్రహ్మాండంగా చేసినట్టు చెప్పుకుంటున్నారు, మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. నంబర్ వన్ తీసుకుంటే, పాఠశాల విద్య చీలికలు పేలికలైంది. సెటిలైట్ స్కూల్స్ అంట, ఫౌండేషన్ స్కూల్స్ అంట, ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ అంట, ప్రీ హై స్కూల్స్ అంట, హై స్కూల్స్ అంట, హై స్కూల్ ప్లస్ అంట. వాడు ఏ స్కూల్లో చదువుతున్నాడో ఆ పిల్లోనికే తెలియదు, ఆ పిల్లోని తల్లిదండ్రులు కూడా తెలియని విధంగా, ఏమని చెప్పాలనో అర్థం కాని విధంగా మొత్తం వచ్చేసి పాఠశాల విద్యను చీలికలు పేలికలు చేశారు. దట్ ఇస్ నంబర్ వన్. నంబర్ టూ, GO 85 2019 నవంబర్ 20 ఏమి, పాఠశాల విద్యలో తెలుగు మీడియం రద్దు. ఇది ఒక ఊహించరు, ఎవరు ఊహించరు. ప్రపంచములో మాతృభాషలో, మాతృభాషను పాఠశాల విద్యలో రద్దు చేసిన దేశం లేదు. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో పాఠశాల విద్యలో మాతృభాషను రద్దు చేసిన రాష్ట్రము లేదు, కేంద్రపాలిత ప్రాంతము లేదు. మిగతా భాషలు ఉన్నాయి, కానీ మాతృభాషను, మీ మాతృభాషలో మీడియం రద్దు చేయడం అనేది, ఇది ఎవరు ఊహించని విధంగా. అంటే ఇది ఆంధ్రప్రదేశ లేక ఆంగ్ల ప్రదేశ? విద్యార్థి వానికి హంసనడక రాదు, కాకినడక రాదు, అది రాక ఇది రాక ఇంటికి చెడ్డ రేవనైపోయే విధంగా ఆజీవో తెచ్చాడు. ఇక మూడవది పాఠశాల విద్య. మూడవది ఉన్నత విద్య, GO 77
2021 December 25 ఏమి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ కానీ మిగతా ఎంసీఏ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో విద్యా దీవెన వసతి దీవెన ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ కాలేజీలో ఉండవు. కానీ ఇక్కడ మనం చూస్తే మొత్తము 868 ప్రైవేట్ మొత్తం వచ్చేసి పీజీ స్కూల్స్ ఉంటే పీజీ కళాశాలలు ఉంటే దాంట్లో 77 మాత్రమే గవర్నమెంట్, 791 ప్రైవేట్ ఆర్ ఎయిడెడ్. మరి 700 ఉండేది 77 గవర్నమెంట్, 791 మిగతా ప్రైవేట్ కానీ ఎయిడెడ్ కానీ. ఆ ప్రైవేట్ ఎయిడెడ్లో G477 ద్వారా ఫీజ్ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, విద్యా దీవెన, వసతి దీవెన ఉండదు. అంటే మొత్తం వచ్చేసి పేద విద్యార్థులకు ఉన్నత విద్య అనేది దూరం చేశారు. పాఠశాల విద్య అట్లా చేశాడు, ఉన్నత విద్య ఇట్లా చేశాడు. నాలుగవది విదేశీ విద్య, దానికి అవకాశం లేకుండా చేసేసాడు, స్కాలర్షిప్ తీసేసి. ఐదవది ఇప్పుడు ఎయిడెడ్ విద్యాలయాలు. కొన్ని దశాబ్దాల కిందట పాఠశాలలు లేని రోజుల్లో దాతలు వచ్చేసి నేను ముందు చెప్పినట్లు విద్యాధనం సర్వధన ప్రధానం అనే భావనతో ఆ రోజు అనేక మంది మహానుభావులు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను చదువుకున్నది శ్రీమతి కందుల మంగమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. 1960 ఆ మహాతల్లి శ్రీమతి కందుల మంగమ్మ అనే ఒక దాత ఆ రోజుల్లో 10,000 ఇచ్చాడు స్కూల్ కట్టించిందానా. నేను వచ్చేసి మా ఊరికి ఆ ఊరికి 5 కిలోమీటర్ల దూరం ఉంది, రోజు నడిచి చదువుకొచ్చాను. ఆ స్కూలే లేకుండా పోయింటే నేను ఎలిమెంటరీ స్కూల్తోనే స్టాప్ అయ్యేవాని. అలాంటి ఎంతో మందిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యావంతులను, మహానుభావులను తయారు చేసినటువంటి ఎయిడెడ్ విద్యాలయాలను వాటి యొక్క ఆస్తులు కొట్టేయాలనే ఒక దుర్బుద్ధితో ఆ వాటిని వచ్చేసి ఈ జీవో తీసుకొచ్చేసి ఆ ఎయిడెడ్ విద్యాలయాలను నాశనం చేసి పెడుతున్నారు. దాని పర్యవసానంగా విద్యార్థులకు నష్టము, ఆ పోస్టులు వచ్చేసి గవర్నమెంట్ కాలేజీలో, గవర్నమెంట్ విద్యాలయాల్లో పెట్టడం ద్వారా నిరుద్యోగులకు రిక్రూట్మెంట్ లేకుండా ఆ విధంగా నష్టం జరుగుతుంది. అది ఏడు సంబంధించి ఇంకా అమ్మ ఒడి, మీరు చెప్పినట్టు అమ్మ ఒడి ఉన్నంతలో ఓకే, కానీ దానికైనా సరే బడ్జెట్ కేటాయింపు చేయాలి. బడ్జెట్ కేటాయింపు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు బ్రాహ్మణ ఈబీసీ ఈ కార్పొరేషన్లలో ఉన్నటువంటి డబ్బును మళ్లించారు అమ్మ ఒడికి, అంతే తప్ప బడ్జెట్ కేటాయింపు కాదు. అది కూడా 5 ఏళ్ళకు బదులు 4 ఏళ్ళకు 1 సంవత్సరం తగ్గించేశాడు. పోనీ ఆ డబ్బైనా ఉంటుందంటే ఆ అమ్మ ఒడి నాన్న బుడ్డికి సరిపోవడం, మళ్ళీ అది ఇట్టేయడం, అట్లా నాన్న బుడ్డి ద్వారా మళ్ళీ తీసుకోవడము. కాబట్టి ఈ విధంగా ఆయన పదే పది చెప్తుంటాడు, నేను విద్యార్థులకు మేనమామ లాంటి వాణిని, కానీ కంసు మేనమామ శకుని మేనమామగా ప్రయత్నం చేస్తున్నాడు. ఓవరాల్ గా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి పెట్టాడు. ఆ నేపథ్యంలోనే ఈరోజు భావి భారత పౌరులు, భవిష్యత్ ఆశాద్యోతున్నటువంటి విద్యార్థిని, విద్యార్థుల మీద ప్రత్యేకించి మీరు చెప్పినట్లు కల కంటి కంట కన్నీరులకిన సిరి ఇంటి సుమతికాడు చెప్తే ఈరోజు కంట కన్నీరు కాదు, రక్తం చెందింది. ఇది ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదు. సార్ చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత గ్రీష్మ గారు మాట్లాడు.